మొన్నటి దాకా ఎదుర్లేదు తన మాటే శాసనం అన్న రేంజ్ లో వ్యవహారం నడిపారు కానీ ఇప్పుడు సీన్ సొంత పార్టీ చేదు అనుభవం ఎదురైంది ఆమెకు పోటీగా మరో యువనేత టికెట్ రేస్లో రెడీ అయ్యారట క్యాడర్ తమ వైపు ఉన్నారంటే తమ వైపు అంటూ ఇద్దరు రోడ్డు మీదకి వచ్చారట దీంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక అధిష్టానం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారట ఆ పార్టీ కార్యకర్తలు సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న నేతలు క్షేత్రస్థాయిలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు తమ బలాన్ని చాటుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అయితే మెదక్ బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి పోటీగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ రావు తెరమీదకు వచ్చారు ఈ ఇద్దరు అధిష్టానం మద్దతు మాకంటే మాకే ఉందంటూ స్థానికంగా ప్రచారం చేసుకుంటున్నారు దీంతో కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ మొదలైంది నియోజకవర్గాల పునర్విభజనకు ముందు రామాయంపేట నియోజకవర్గంగా ఉండేది అప్పుడు ప్రత్యర్థులుగా మైనంపల్లి హనుమంతరావు పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు ఆ తర్వాత రామాయంపేటను మెదక్లో కలిపేశారు అప్పట్లో బీఆర్ఎస్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మైనంపల్లి పోటీ చేయగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పద్మా దేవేందర్ రెడ్డి బరిలో ఉన్నారు మైనంపల్లి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు ఇండిపెండెంట్గా పోటీ చేసిన పద్మా దేవేందర్ రెడ్డిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు ఆ తర్వాత కొన్నాళ్లకు పద్మాదేవేందర్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు అంతా ఓకే అనుకున్న సమయంలో మైనంపల్లి కుమారుడు డాక్టర్ రోహిత్ పేరు మెదక్ నుంచి తెరమీదకు వచ్చింది మైనంపల్లి సోషల్ సర్వీస్ పేరుతో నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు రోహిత్ గతంలో తన తండ్రికి ఉన్న పరిచయాలను అవకాశంగా తీసుకుని రోహిత్ నియోజకవర్గంలో హడావుడి చేయడం పద్మాదేవేందర్ రెడ్డికి తలనొప్పిగా మారింది అంతేకాదు ఇదంతా అధిష్టానం ఆశీస్సులతోనే మెదక్ నియోజకవర్గంలో రోహిత్ అడుగుపెట్టారన్న ప్రచారం ఊపందుకుంది ఇక మైనంపల్లి హనుమంతరావు కూడా మెదక్ సీటు నుంచి తన కుమారుడు పోటీకి సిద్ధమంటూ సంకేతాలు పంపుతున్నారు దీంతో నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది బీఆర్ఎస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు రాబోయే రోజుల్లో ఇంకెంత రచ్చ ఉంటుందోనన్న చర్చ పార్టీ శ్రేణులో జరుగుతోంది మరోవైపు మైనంపల్లి రోహిత్ వ్యవహారాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది సిట్టింగ్ అయిన తనకే అధినేత కేసీఆర్ టికెట్ ఇస్తారని ఆమె ధీమాగా ఉన్నట్లు కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు